Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. వాసుపల్లి గణేష్ 19న వైసీపీకి జై కొట్టడం వెనుక ఇంట్రెస్టింగ్ స్టోరీ. ఏపీలో టీడీపీకి వరుసగా షాకులు తగులుతూనే ఉన్నాయి. ఎన్నికల ఫలితాల తర్వాత నేతలు ఒక్కొక్కరిగా పార్టీని వెడుతున్నారు. మొదట్లో చోటామోటా నేతలు గోడ దూకేస్తే ఇప్పుడు ఏకంగా ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా జారుకుంటున్నారు. ఇప్పటి వరకు 4 ఎమ్మెల్యేలు జగన్కు జై కొట్టారు. అధికారికంగా వైఎస్ఆర్సీపీలో చేరకపోయినా మద్దతు పేరుతో దగ్గరవుతున్నారు. తాజాగా విశాఖ దక్షిణం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ జగన్ను కలిశారు. తన కుమారులు ఇద్దరిని దగ్గరుండి అధికార పార్టీలో చేర్పించారు. ఇదిలా ఉంటే ఓ ఆసక్తికర అంశం ఇప్పుడు చర్చనీయాంశమైంది. అదే నెంబర్ 19 సెంటిమెంట్. యాదృచ్ఛికమే అయినా 19వ తేదీ వాసుపల్లి గణేష్కి వ్యక్తిగత జీవితంలో బాగా కలిసి వచ్చిందట. 1988 సెప్టెంబర్ 19న ఆయన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో పైలట్ ఆఫీసర్గా చేరారు. 1994 సెప్టెంబర్ 19న ఎయిర్ ఫోర్స్ నుంచి స్వచ్ఛంద పదవి విరమణ చేశారు. 1994 అక్టోబర్ 19వ తేదీన వైజాగ్ డిఫెన్స్ అకాడమీని ప్రారంభించారు. 2014 మార్చి 19న ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేశారు. 2014 మే 19న తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పుడు సెప్టెంబర్ 19నే ఆయన ఇద్దరు కుమారుల్ని వైఎస్ఆర్సీపీలో చేర్పించారు. ఈ లక్కీ నెంబర్ సెంటిమెంట్ మళ్ళీ వర్కౌట్ అవుతుందని నమ్ముతున్నారు. ఇదిలా ఉంటే నెంబర్ 19 గణేష్కు కలిసి వచ్చిన చంద్రబాబును మాత్రం టెన్షన్ పెడుతోంది. దీని వెనుక ఆసక్తికర కారణం ఉంది. ఎన్నికల్లో టీడీపీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలుగా గెలుపొందగా వీరిలో వల్లభనేని వంశీ, మద్దాలిగిరి, కరణం బలరాం, వాసుపల్లి గణేష్ కుమార్లు జగన్కు జయ కొట్టారు. దీంతో టీడీపీకి 19 మంది ఎమ్మెల్యేలు మాత్రమే మిగిలారు. ఇది ఓ విధంగా చంద్రబాబుకు కలిసి రాలేదనే చెప్పాలి. అంతేకాదు ఆయన ప్రతిపక్ష హోదాకు కూడా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి నెంబర్ 19 పాపం టీడీపీ అధినేతకు అంతగా కలిసి రాలేదన్నమాట.